చేనేత కార్మికులు మన దేశానికి మన రాష్ట్రానికి చాలా ముఖ్యం. కానీ ఎలక్షన్స్ వచ్చే వరకు మన ముఖ్యమంత్రికి చేనేత కార్మికుల కంటే చేనేత కార్మికుల ఓట్లు ముఖ్యము, పద్మశాలిల ఓట్లు ముఖ్యము. ఇప్పుడు మున్గోడు బై ఎలక్షన్స్ రాగానే ఒకటేసారి మన సీఎం కేసీరావు గారికి మున్గోడు యాదికొచ్చింది, పద్మశాలి యాదికొచ్చింది. ఇన్నేళ్ళు సపోర్ట్ చేయకుండి ఒకటేసారి మున్గోడు ఎలక్షన్స్ రాగానే ఇప్పుడు మోడీ గారు 5% జిఎస్టీ పెట్టి పద్మశాలల జీవితం నాశనం చేస్తున్నాని ఇన్నేళ్ళు సపోర్ట్ చేయకుంటేవి. మీరు ఎట్లా మాట్లాడుతున్నంటే మీరు ఎంతో అభివృద్ధి చేసినారు చేనేత కార్మికులను, అండ్ మోడీ గారు వచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేసినట్టు మాట్లాడుతున్నారు. మీకు తెలుసు ఇంతకుముందు ఇండైరెక్ట్ ట్యాక్స్లు వాటిలన్నీ కలిసి 4% ఉండే ట్యాక్స్లు, దాన్ని ఇప్పుడు మోడీ గారు జిఎస్టీ 5% చేసిండ్రు. అది కరెక్టే, కానీ అది చెప్తలేరు. మీరు 0 నుంచి ఏమి లేని ట్యాక్స్ను 5% చేసినట్టు చెప్తుండ్రు, అది తప్పు. ఇంకో విషయం ఏంటంటే అది కూడా మీకు తెలుసు, అది దాపెడుతున్నారు మీరు. అవును, వాస్తవాలు చెప్తే అన్నీ చెప్పండి కరెక్టే, 4% వ్యాట్ ఇవన్నీ తీసేసి 5% జిఎస్టీ పెట్టిండు. కానీ ఇది కూడా చెప్పండి ఏంటంటే ఆయన మోడీ గారు చేనేత మీద సబ్సిడీ పెంచిండ్రు, 5% సబ్సిడీ పెంచిండ్రు, 10% నుంచి 15% సబ్సిడీ పెంచిండ్రు, అది కూడా చెప్పండి. ఇంకో విషయం కూడా, ఆ 5% జిఎస్టీలా అలా మీ వాటా ఉన్నది కదా, స్టేట్ గవర్నమెంట్ వాటా ఉంది కదా, మీరు ఒప్పుకోండి మేము 2.5% ఇస్తే సెంట్రల్ గవర్నమెంట్ కూడా 2.5% ఇస్తారు. దాని గురించి మాట్లాడారు, ఆ ప్రతి జిఎస్టీ కలెక్షన్లో మీ వాటా ఉన్నదనలా, వాస్తవాలు మొత్తం చెప్పండి. కానీ అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే మీరు దాపెడుతున్నారు చేనేత కార్మికులు ఇంట్లో మగ్గాలు పెట్టుకొని వాళ్ళు చేస్తుంటే పద్మశాలలు, వాళ్లకు 40 లక్షల కంటే ఎక్కువ ఆమదానీ ఉంటేనే ఇది వర్తిస్తుంది జిఎస్టీ, లేకుంటే వాళ్ళకు వర్తించదు, అది చెప్తలేదు. అవును మీరు అనొచ్చు, ఏ ఇది 40 లక్షలు కాదు 20 లక్షలు. ఆ 40 లక్షల 20 లక్షల అది మీ చేతిలోనే ఉన్నది, సెంట్రల్ గవర్నమెంట్ మీకు ఆ ఆప్షన్ ఇచ్చింది. అయితే 40 లక్షలు టర్న్ ఓవర్ ఉంటే వాళ్లకు ఖర్చులన్నీ ఒక 5-10 లక్షలు మిగులుతాయి, వాళ్ళ జీవితాలు మంచిగా ఉంటాయి, గది చెప్తలేరు మీరు. కేంద్ర ప్రభుత్వము NHDP అంటే నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద, HSS స్కీమ్ కింద మగ్గాలు కొంటే 90% వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారు. అప్పుడప్పుడు ఈనాడమే మీ కరెంట్ కూడా పోతున్నది, ఆ కరెంట్ పోతే చీకట్లో చేరాదు కదా, అందుకే సోలార్ లైటింగ్ కొరకు 90% సబ్సిడీ ఇస్తుంది. ఆ జకార్డులు తర్వాత డాబీలకు దానికి కూడా 90% సబ్సిడీ ఇస్తుంది. వాళ్లకు కొత్త మిషన్లు లేకుంటే కొత్త టెక్నిక్ నేర్చుకుంటేందుకు 45 రోజుల ప్రోగ్రామ్ పెట్టి రోజు 350 రూపాయల స్ట్రైపండ్ కూడా ఇస్తున్నది. ఇవన్నీ ప్రోగ్రామ్స్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, నువ్వేం పెడుతున్నావు? సరే ఏం పెడుతున్నావు పెట్టలేవు, కానీ కనీసం నువ్వు స్టేట్ గవర్నమెంట్ 40% సబ్సిడీ ఉండాలి కదా, ఆ సబ్సిడీ ఇస్తున్నావా? ఇస్తలేవు, 8 నెలలు 8 ఏడాది వరకు ఇస్తలేవు. అదే కేంద్ర ప్రభుత్వం 15% సబ్సిడీ ఉన్నది, అది నువ్వు డిపోలకు పోయి కొను, 15 రోజుల అప్లై చేస్తే 15 రోజుల బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. దాంట్లో కూడా పుల్లలు పెడుతున్నావు. దాంట్లో ఏం చేస్తున్నావు అంటే ఏదో కోఆపరేటివ్స్ అని పెట్టి 10 మంది గ్రూప్స్ కలిసి చేయాలంట, దానివల్ల కేంద్ర ప్రభుత్వానికి కూడా రానియకుండా సక్కగా చేస్తున్నావు. కానీ ఇప్పుడు కూడా ఎవరైతే ఒక్క కార్మికుడు పోయి కేంద్ర ప్రభుత్వం డిపోల కొంటే, డిపోలు ఎన్నో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం, నువ్వు చక్కగా డిపోలు పెట్టలేవు, కానీ కేంద్ర ప్రభుత్వం పోచంపల్లి ఉన్నది, తర్వాత వరంగల్ ఉన్నది, సాంగారెడ్డిలు ఉన్నది, గద్వాలు ఉన్నది, అంత ఎన్నో జాగాలు ఉన్నాయి, ఇక్కడ పోయి కేంద్ర ప్రభుత్వం డిపో పోయి కొంటే, నూలు యాన్ కొంటే అది కొని ఆ బిల్ సబ్మిట్ చేస్తే 15 రోజుల బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్ పడుతుంది. నువ్వు 8 నెలల సంధి కొనుక్కొని దగ్గర 7 సంధి కూడా నువ్వు నీ సబ్సిడీ తెలంగాణ సబ్సిడీ వర్తలేదు, అది చెప్పండి. దాని గురించి దానికేమైనా చేయండి. తెలంగాణ రాష్ట్రంలో 35 బ్లాక్ లెవెల్ క్లస్టర్లు ఉంటే ఆ 35కు ఒక్కొక్క దానికి దాదాపు 2 కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, అది మంచిగా వాడుకుంటుండ్రా, అది అందుతుందా? అది చూడండి, మీ అడ్మినిస్ట్రేషన్ మంచిగా చేయండి. మీ స్టేట్ గవర్నమెంట్ డిపోలు ఎన్ని ఉన్నాయి, ఆ డిపోలు ఏమన్నా ఉంటే అందులో నూలు కొంటది పోతే దొరుకుతుందా? సిల్క్ యాన్ కూడా ఇవాళ రేపు కర్ణాటక కొనుక్కొస్తున్నారు, ఇక్కడ డిపోలు కొంచెం పెట్టండి. కేంద్ర ప్రభుత్వం ఎట్లయితే డిపోలు పెట్టినో మీరు కూడా డిపోలు పెట్టండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 135 యాప్కో అవుట్లెట్స్ ఉండేది, ఆడ హ్యాండ్లూమ్ వస్త్రాలు అమ్మేది. ఇప్పుడు
తెలంగాణ సపరేట్ అయినా సగం అన్ని ఉండాలి. సగం కాదు 130 అదంటే ఇప్పుడు 35 ఉన్నాయి మన అవుట్లెట్స్, సేల్స్ అవుట్లెట్స్. అక్కడ ఎన్ని గంటలకు తెలుసో ఆ దుకాణాలు, కానీ అది 12 గంటలకు పోయినా తెరవై దాంట్లో సేల్స్ ఏమన్నా అవుతున్నా అంటే ఏమీ పెద్ద అయితే లేవు. మీకు నిజంగానే ఇంత పద్మశాలి మీద పట్టింపు ఆ ప్రేమ ఏమన్నా ఉంటే నిజంగానే మీరు ఆ బతుకమ్మ చీరలు ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి అగ్వగా 100 రూపాయల నైలాన్ చీరలు కాక మన చేనేత కార్మికుల దగ్గర కొంటుంటుంది. ఇంకా అడగంగా మీరు మీ కుమారుడు రామారావు కాన్స్టెన్స్, సిరిసిల్ల కాన్స్టెన్స్ ఇలా కొందరు పవర్లూమ్ వాళ్ళ దగ్గర కొనుక్కున్నారు. మునుగోడు మర్చిపోయిన రాప్పుడు ఇప్పుడే యాదికి వస్తున్నాను. మునుగోడు బతుకమ్మ చీరలు కొనేటప్పుడు మునుగోడు యాదికి పెట్టుకో, ఇంతవరకు పెట్టుకోలేదు. సరే ఇప్పుడైనా యాదికి వచ్చింది, పద్మశాలి యాదికి వచ్చింది, మళ్ళీ మునుగోడు టికెట్ ఒక పద్మశాలి నాయకుడికి ఇయ్యరాదండ్రి, ఇచ్చి గెలిపియండి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అక్కడి నుంచే మునుగోడు నుంచి ఒకసారి పోటీ చేసిండ్రు. తను పెద్ద నాయకుడు, అది కేవలం పద్మశాలిల కాదు, భారతదేశం కొరకు, స్వాతంత్రం కొరకు, మన తెలంగాణ కొరకు పోరాడిన సమర్థుడు. సరే మీరు టీఆర్ఎస్ పార్టీ పెట్టి తెలంగాణ కొరకు పోరాడతా అంటే అందరు నమ్మిండ్రు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు వారి సొంత ఇల్లు, జలదృష్టము, ట్యాంక్ బండ్ పక్కకు మంచి ఇల్లు టీఆర్ఎస్ పార్టీకి వాడుకుంటుందుకు ఇచ్చిండు. అప్పుడు ఏమన్నారు, తెలంగాణ రాగానే అక్కడ స్టాచ్యూ పెట్టిస్తా అని. అక్కడ కాదు, ట్యాంక్ బండ్ మీద కూడా పెట్టియలేదు, అక్కడ ఇంకా స్టాచ్యూ లేదు. ఆ ఇల్లు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఇల్లు ప్రభుత్వం తీసేసుకున్నాడు. తీసేసుకుంటే మీరు ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకో, లేకుంటే ఇంకా మంచిగా అదో పద్మశాలి భవన్ వెచ్చాడ మంచిగా స్టాచ్యూ చేస్తే చాలా మంచిగా ఉంటుండగా. అది పెట్టలేదు, ఇప్పుడు మర్చిపోయిండ్రు. కనీసము తను చనిపోతే తన అంత్యక్రియలకు కూడా పోలేదు మీరు. అంటే మనుషులను, వాళ్ళ ఇండ్లను, వాళ్ళ పేర్లు ఇష్టం ఉన్నట్టు వాడుకుంటావు, ఎలక్షన్స్ కొరకు, రాజకీయాల కొరకు వాడుకుంటావు, అదే కదా మీది. ఒక్కసారన్నా ఇప్పుడన్నా ఈ కుల రాజకీయాలు చేయకండి, మనుషులను అట్లా వాడుకోకండి, కులాలను వృత్తులను అట్లా వాడుకోకండి. కొండా లక్ష్మణ్ బాబూజీ గారు ఇల్లు జలదృష్టాన్ని అది పద్మశాలి భవన్ చేయండి. ఆడ మంచి షోరూంలు పెట్టండి, పద్మశాలి షోరూమ్ వాళ్ళే నడుపుకుంటారు, మీద ఆఫీసర్స్ ఉంటాయి, కింద అన్ని షోరూమ్స్. అక్కడ కింద పక్కకిట్ట పోతే ట్యాంక్ బండ్ ఉంది, బుద్ధుని స్టాచ్యూ ఉంది, ఎంతోమంది టూరిస్ట్ వస్తారు, ఫారిన్ టూరిస్ట్, దుబాయ్ టూరిస్ట్ అందరు కూడా వస్తారు, అమెరికన్, యూరోపియన్స్ అందరు వస్తారు. వాళ్ళు అటు పోయి ఇక్కడ పోయి కొనొచ్చు కదా, పట్టు చీరలు, మన చేనేత వస్త్రాలు కొనొచ్చు కదా. ఆ షోరూమ్లు పెట్టండి, చేనేత కార్యక్రమాలు, వాళ్ళ డిజైన్ ఎంకటి డిజైన్స్ ఉన్నాయి, కొత్త డిజైన్స్ ఉన్నాయి, ఇవన్నీ కాపీ కొట్టి పెద్ద పెద్ద మిల్లు, పవర్ లూమ్స్, వాళ్ళ డిజైన్స్ వీళ్ళు కాపీ కొడతారు. వీళ్ళేమో కష్టపడి ఓ 15 రోజులు రాత్రి పగలు పనిచేసి ఒక చీర చేస్తే వాళ్ళు 10 నిమిషాలకు ఒక చీర వెళ్తుంది. అవి ఏవి, ఈ డిజైనే కాపీ కొడతారు. ఆ డిజైన్ కాపీ కొట్టకుండా ఒక పేటెంట్ లాయర్ పెట్టి డిజైన్ రిజిస్ట్రేషన్ చేపించి ఎవరైతే వీళ్ళ డిజైన్ కాపీ కొడతారో వాళ్ళను వీళ్ళకి పైసలు ఇవ్వమని చెప్పాలి, ఇంత 10% ఏదో ఇవ్వమని చెప్పాలి. అటువంటి కార్యక్రమాలు చేయండి. కానీ అన్నిట్లో ముఖ్యమైనది ఏంటంటే మీరు వాళ్ళకు గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకు మర్యాద ఇవ్వాలి, ఆ బట్టల విలువ పెంచాలి. బట్టల విలువ పెంచితే వాళ్ళ జీవితాల విలువలు పెరుగుతాయి, వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఇచ్చినట్టుంటుంది, ఒక మర్యాద ఇచ్చినట్టుంటుంది, ఒక గుర్తింపు ఇచ్చినట్టుంటుంది. అంటే చేనేత అంటే ఆ బట్ట కాదా, బట్టేనుకున్న వస్త్రాలు నేసే కార్మికులు, వాళ్ళని గుర్తించాలి. వారి నైపుణ్యాన్ని, వాళ్ళకున్న అవగాహన, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళకున్న స్కిల్, మరి వాళ్ళ శ్రమను, వాళ్ళ చెమటను గుర్తించాలి. అప్పుడు మనం నిజంగానే వాళ్ళకి మేలు చేయగలుస్తుంది. వాళ్ళ విలువ పెంచాలంటే వేరే దేశాలలో కూడా ఉన్నాయి. ఇప్పుడు జపాన్ దేశంలో ఉన్నాయి, చేనేత ఉన్నది, జపాన్ సిల్క్ ఉన్నది, స్కాట్లాండ్లో ఉలెన్ ఉన్నాయి, అవి చేనేత ఉల్వి. తర్వాత ఇటలీలో ఎంబ్రాయిడరీ ఉంది, బురాను అనే ఐలాండ్లో. అక్కడ చూడండి, అక్కడ వాళ్ళ విలువను పెంచిండ్రు. అంటే అక్కడ కూడా చేనేత కార్మికులు ఉన్నారు, కానీ చాలామంది అక్కడ కూడా ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా ఎంతోమంది ఐటీ రంగంలోనో వేరే యువకులు వేరే ఉద్యోగాలలో పోయినారు, ఐటీ ఈ జాబ్స్ చేస్తున్నారు. కానీ ఉన్నోళ్లకు విలువ చాలా పెరిగింది, ఎందుకంటే ఆ ప్రభుత్వాలు వాళ్ళ బాధ్యత తీసుకొని ఈ బట్టను, ఈ చేతో చేసిన వస్త్రాలనే, చేతితో వస్తువునైనా వాటి విలువ పెంచింది. మనం ఇక్కడ చేస్తలేము, మీరు ఇక్కడ చేస్తలేరు. వాటిని విలువ పెంచాలంటే వాటిని ప్రమోట్ చేయాలి, ప్రమోట్ చేయాలంటే అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాలి. మీరేమో ఎన్నో వేలాది కోట్లు ఖర్చు పెట్టి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ వేసుకుంటున్నారు, ఇక్కడ తెలుగులో మన తెలంగాణలో పక్క రాష్ట్రాల వేసుకుంటున్నారు,
దేశవ్యాప్తంగా ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్స్ చేసుకుండ్రు. అవి కొంచెం తక్కువ చేసి మన పోచంపల్లి చీరలో, లేకుండా మా గద్వాల్ చీరలో అవి అడ్వర్టైజ్మెంట్ చేస్తే దేశవ్యాప్తంగా తెలుస్తుంది. మన తెలంగాణ వాళ్ళకి మన గర్వం కూడా వేరుస్తుంది, అరే మన రాష్ట్రంలో ఇంత మంచి చీరలు అవుతున్నాయిరా అని. వేరే వాళ్ళు ఢిల్లీ వాళ్ళు వచ్చి కొనాలి, ఇప్పుడు ఎక్కువ బనారస్ వాళ్ళే అంటున్నారు. పోచంపల్లి గద్వాల సారీలు ఎక్కువ మనోళ్ళకే తెలుసు, వేరే రాష్ట్రాలలో తెలవాలి, వేరే దేశాలలో తెలవాలి. మొన్న పోయిన ఎప్పుడో ఏడాది కిందనే ఎప్పుడో మీ కుటుంబ సభ్యులు బుర్జు ఖలీఫాల మీ అడ్వర్టైజ్మెంట్ వేసిండ్రు తెలంగాణ మన సీఎంది అడ్వర్టైజ్మెంట్, మీ అడ్వర్టైజ్మెంట్ వేసింది. దాని బదులు మీరు ఆ పైసలు ఖర్చు పెట్టి ఆ బుర్జ్ ఖలీఫా పెద్ద ఎన్నో అంతస్తుల వందలాది అంతస్తుల బిల్డింగ్ మీద మీ ఫోటో వేసే బదులు మన గద్వాలో పోచంపల్లి సారీలు వేసి అక్కడ దుబాయ్లో అమ్ముతే వాళ్ళ జీవితాలు మంచిగా అవుతుండే, వాళ్ళ విలువ పెరుగుతుండే, ఆ బట్టల విలువ పెరుగుతుండే, వాళ్ళకు రికగ్నిషన్ వస్తుండే. గట్వంటివి చేయాలి. ఇప్పుడు స్కాట్లాండ్లా, ఇటలీలా, ఇక్కడంతా చేరే కార్యక్రమాలు ప్రభుత్వం అవే చేస్తుంది. మీరు దాని మీద ఫోకస్ చేయండి. వాళ్ళ విలువ పెంచుతందుకు, వాళ్ళ బట్టల విలువలు పెంచుతందుకు, ఆ జీవితాల విలువలు పెంచుతందుకు ప్రయత్నం చేయాలి. ఏదో రెండు ఎగ్జిబిషన్లు పెట్టి ఓ మూడు నాలుగు ట్వీట్లు పెట్టి మిమ్మల్ని ప్రమోట్ చేసుకుంటున్నా కానీ చేనేత వస్త్రాలను మీరు నిజంగానే ప్రమోట్ చేస్తలేరని అనుకుంటున్నాను. ఎగ్జిబిషన్ పెట్టిండ్రు కానీ అది సరిపోదు, అన్ని ప్రభుత్వాలు ఏం కట్టుతుంది అదే చేస్తుండ్రు. కానీ మనకి ఇప్పుడు చాలా ముఖ్యము వేరే లెవెల్లో చేయాలి. ఎట్లయితే మీరు మిమ్మల్ని ప్రమోట్ చేసుకుంటుండ్రో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దుబాయ్లో మిమ్మల్ని ఎట్లా ప్రమోట్ చేసుకుంటుండ్రో, మిమ్మల్ని మీ ప్రమోషన్ సొంత ప్రమోషన్ తక్కువ చేసి మన చేనేతగా వస్త్రాలను ప్రమోట్ చేస్తే చాలా మంచిగా ఉంటుంది. ఇది కూడా మీకు తెలుసు ఏంటంటే అందరు పద్మశాలీలు ఇప్పుడు చేనేత కార్మికులు కాదు, ఎంతోమంది ఐటీ ఉద్యోగాలు చేస్తుంది, కొంతమందికి ఏమి ఉద్యోగాలు లేవు. వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తందుకు వేరే నైపుణ్యాలు నేర్పిస్తందుకు ఒక ప్రోగ్రామ్ పెట్టండి, అది చాలా మంచిగా ఉంటుంది. అదే కాక ఎంతోమంది మీకు తెలుసు ఇది కూడా మన ఊర్లల్లో చాలామంది పద్మశాలులకు భూములు ఉండేవి, ఎందుకంటే వాళ్ళ ఇంట్లోండి చేస్తారు, వ్యవసాయం చేసేటోళ్ళు కాదు, వాళ్ళ స్కిల్తోటి చేతులతోటి వాళ్ళ మెదడుతోటి పనిచేస్తారు వాళ్ళు, వాళ్ళకు భూములు ఉండేవి. ఇంట్లో కుటుంబాలు పెద్ద అయితే రెండో కొడుకు మూడో కొడుకు మూడు నాలుగు రూమ్ కావాలంటే భూమి ఉండదు. అటువంటి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇయ్యాయా, ఏమైనా మీ డబుల్ బెడ్రూమ్లు. అయితే ఇవన్నీ కూడా చేస్తే మీకు గౌరవం పెరుగుతుంది. కానీ ఏదో మున్గోడ ఎలక్షన్స్ రాగానే ఇట్లా మొదలు పెడితే ఈ కులాలు వృత్తులను రాజకీయాల కొరకు వాడుకుంటే అది మంచిది కాదు. పోరాడండి, మంచికి పోరాడండి, మీ పార్టీకి బాగా ధనం ఉన్నది, మీ పార్టీ కూడా పెద్దనే ఉన్నది, పోరాడండి, మేము కూడా పోరాడతాం. కానీ ఈ కుల రాజకీయాలు వద్దండి, ఈసారన్నా వద్దు. మోడీ గారు చూడండి, వారు అక్కడ ఉన్నా కూడా మా ఊరు అంటే మా నైనమ్మ ఊరు ఆలయ పక్క క్షారేష్పేట, క్షారేష్పేటలో ఒక చాలా తెలివిగల కార్మికుడు ఉన్నారు చింతకింది మల్లేశం గారు, వారి మీద సినిమా కూడా వచ్చింది. వారిని మీరు గుర్తించడో లేదో కానీ మోదీ గారు వారిని గుర్తించి వానికి ఒక పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చిండ్రు. ఇటువంటి పనులు చేయండి, అది చాలా మంచిగా ఉంటుంది. కులాలు వృత్తులు రాజకీయాల కొరకు వాడుకోకండి, అదొకటే విజ్ఞప్తి.